అందరికీ నమస్తే, నేను రామారు. వెల్కమ్ టు సాయిరామ్ టెర్రస్ గార్డెన్. సో ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, అంటే బిహైండ్ అవర్ కెమెరా. సో కెమెరా ముందు, కెమెరా వెనుక, కెమెరా వెనుక ఏం జరుగుతుంది అనేది మీకు నేను చెప్పదలుచుకుంటున్నాను. సినిమా కష్టాలు అంటారు కదా, అంటే సినిమా వాళ్ళు పడే కష్టాలు. మనం 2.5 గంటల సినిమా చూడడానికి వెళ్తే ఆ సినిమా వాళ్ళు తీయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది, దాని వెనుక ఎంతమంది పనిచేస్తున్నారు. సో 2.5 గంటల సినిమా మనం చూసి హాయిగా నవ్వుకొని ఫ్రెండ్స్తోటో లేదా ఫ్యామిలీ మెంబర్స్తోటో వెళ్ళి సరదాగా కాలక్షేపం చేసి వస్తాం. ఆ 2.5 గంటల సినిమా తీయడానికి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడుతున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు, దాని వెనుక ఎంతమంది సఫర్ అవుతున్నారు. సో ఇలాంటివే సీరియల్ కష్టాలు అంటారు. ఇవి రెండు పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో కూడా కష్టాలు ఉంటాయనేది నేను స్వయంగా ఇందులో దిగిన తర్వాతనే నాకు తెలిసింది. సో అవి ఏంటనేవి మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నాకు షూటింగ్, ఐ మీన్ వీడియో రికార్డ్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఎడిట్ చేసుకోవడం నాకు ఇంకొక ఎత్తు అవుతుంది. సో నాకు వీడియోస్ షూట్ చేస్తుంది నా కెమెరామెన్ ఆర్ కెమెరా ఉమెన్ ఆర్ కెమెరా బేబీ అంటామో, కెమెరా గర్ల్ అంటామో, మొత్తానికి నాకు షూట్ చేస్తుంది మటుకు మా పాప, మా పెద్ద పాప. నాకు 3 పాపలు, మా పెద్ద పాప 8-9 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. తను నా వీడియోస్ అన్నీ షూట్ చేస్తుంది. ఎలా తీయాలి ఏంటి అనేది నేను చెప్తాను. దానిని బట్టి తను అలా కెమెరా పట్టుకొని నించుంటుంది. నేను కోపడ్డానంటే నేను తీయనని చెప్పని వెళ్ళిపోతుంది. మళ్ళీ తనను రిక్వెస్ట్ చేసి బుజ్జగించి బ్లాక్మెయిల్ చేసి, ఐ మీన్ అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి, అది కొనిస్తాను ఇది కొనిస్తానని చెప్పి రిక్వెస్ట్ చేసి కొంచెం బుజ్జగిస్తే మళ్ళీ తీయడానికి వస్తుంది. సో నేను పోస్ట్ చేసే 7-10 మినిట్స్ వీడియో తీయడానికి నాకు చాలా టైం పడుతుంది. సో అక్కడి నుంచి కట్ చేస్తే నెక్స్ట్ ఎడిటింగ్ చేసుకోవడం. ఎడిటింగ్ చేయడానికి నాకు ఫస్ట్లో 4 అవర్స్ టైం పట్టింది. 4 అవర్స్ కంటిన్యూగా, అంటే నాకు తెలియదు ఎలా ఎడిట్ చేసుకోవాలో. యూట్యూబ్ ఛానల్లో మనం సెర్చ్ చేసుకొని ఆ వీడియోస్ అన్నీ వాళ్ళు చెప్పి ఫాలో అయ్యి యాస్టీస్ చేసుకొని ఒక్కొక్క ఆప్షన్ నేను మళ్ళీ రివైండ్ చేసుకోవడం, బ్యాక్ వెళ్ళడం, దాంట్లో చూడడం, వాళ్ళు చెప్పింది మళ్ళీ నేను ఇంప్లిమెంట్ చేయడం, సిస్టంలో ట్రై చేయడం, ఇవన్నీ చేసుకుంటూ 4 అవర్స్ పట్టేది నాకు ఒక వీడియో ఎడిట్ చేసుకోవడానికి. అండ్ ఫస్ట్లో నాకు థంబ్నైల్స్ చేయడం కూడా వచ్చేది కాదు. ఆ థంబ్నైల్స్ అన్నీ ఎలా చేయాలి, మళ్ళీ ఇంకొక వీడియో చూసి అవన్నీ చేసుకుంటూ అది నేర్చుకొని ఇప్పుడు ప్రెజెంట్ నాకు ఎడిట్ చేయడానికి 2 గంటలు టైం పడుతుంది. సో ప్రతిరోజు కొంచెం కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ కొంచెం ఫాస్ట్గా చేసుకోవడానికి నేను చేసుకున్నాను. ఇప్పుడైతే 2 అవర్స్ పడుతుంది ప్రజెంట్. సో మేము పడుతున్న వీడియో తీయడానికి నాకు వచ్చే బ్లూపర్స్ కానీ, నేను పడుతున్న ప్రాబ్లమ్స్ కానీ మీతో కొన్ని షేర్ చేసుకుంటాను, అవన్నీ చూడండి. అండ్ వీడియో చివరన మా పాపని, నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ నా వీడియో షూట్ చేస్తున్నారో మా పాపని మీ అందరికీ పరిచయం చేస్తాను, మీ అందరికీ చూపిస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, నా వీడియోస్ అన్నిటినీ చివరి వరకు చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే. అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నన్ను సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు కొన్ని బ్లూపర్స్ మీకు చూపించబోతున్నాను, అవన్నీ చూడండి, ఎంజాయ్ చేయండి. మేము ఎలా తీస్తున్నామో, ఎలా కష్టపడుతున్నామో, ఎలా సెట్ చేసుకుంటున్నామో, కెమెరా వర్క్ అంతా ఎలా ఉంటుంది, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ అందరూ చూడండి, ఎంతమంది కష్టపడి అన్ని రోజులు పనిచే మాట్లాడుతున్నా డోరీ ఎవరమ్మన్నారు ఇప్పుడు నిన్ను మాట్లాడకు, రికార్డ్ అవుతుంది, రికార్డ్ అవుతుంది, మాట్లాడకు. దింపుతా దింపుతా, ఒక 2 నిమిషాలు ఆగు, 2 నిమిషాలు, 2.5 నిమిషాలు అయిపోతుంది. ఓకే పైకి పట్టు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు పోయింది ఉండండి ఉండండి కంటిన్యూషన్ ఉండండి. అందరికీ నమస్తే, నేను రామారావు, వెల్కమ్ టు సాయిరామ్ టెర్రస్ గార్డెన్. కట్ చెయ్యి. కొంచెం పైకి లేపు, ఇది ఇది లేపు, ఫ్రంట్ లేపు, కొట్టింది చాలు, ఒక నిమిషం ఆపు. స్టార్ట్ చేసి ఉందా? ఓకే. మన ఇంట్లో ఉండే వాటితోటే మనం ఈ రకంగా పోషకాలు కలిగిన
మన ఇంట్లో దొరికే వాటితోటే మనం పోషక నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. నవ్వుతుంది అలాగే. కావాలని చేస్తుంది. వద్దులే ఉండండి, బయట వేసుకొచ్చి కదా కింద కూర్చొని. ఈరోజు మనకు సప్పుడు చేయకూడదు, సైడ్కి వెళ్ళి. నువ్వు ఇట్లా వంచకు కుందనా, అట్లా పెట్టు స్ట్రైట్గా. విడులని ఇట్లా వంకర టింకర్గా వస్తున్నాయి, ఇట్లా పెడితే తొందర తొందరగా అయిపోతుంది. చెయ్యి ఇట్లా ఆ కింద ఉంచు, అటు అటు ఉంచు, లేపు ఇది లేపు కొద్ది ఇలా. గట్టిగా పట్టుకో, కొంచెం వెనక్కుండు, కొంచెం కిందకి పెట్టు, ఇంకొంచెం స్టార్ట్ చేయండి. రికార్డ్ అవుతుందా? ఓకే. అందరికీ నమస్తే, నేను రామారావు, వెల్కమ్ టు సాయిరాస్ టెర్రస్ గార్డెన్. చిచి సాయిరాస్ అన్నాను, రికార్డ్ అవుతుంది కదా. ఫ్యాన్ బంద్ చెప్పు. ఏం కావాలి? ఇస్తాను, ముందు ఫ్యాన్ బంద్ చెప్పు. షూటింగ్ అయిపోయినాక ఇస్తా అని చెప్పా, మొత్తం అయిపోయినాక ఇస్తా. కొంచెం సౌండ్ తగ్గించు, కొంచెం ఇలా తిప్పు. కొంచెం వెనక్కి వెళ్ళి కుర్జీలోని. నైనే నేను మాకు వస్తున్న బ్లూపర్స్ కానీ ఎందుకు కదిలిస్తున్నావు అట్లా ఒకట్ల? ఏం ముట్టుకోద్దు నువ్వు, ఏం ఇక్కడే పట్టుకో, అట్లా పట్టుకో. అవును, మాట్లాడుకు 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 మాట్లాడుకు, పట్టుకో గమ్మను పట్టుకో. తిప్పకుందనా, అట్లా పెట్టుకో. నువ్వు ఇప్పటిదాకా వీడియో చేసి చూసిన కోపం వచ్చింది అందుకే. అలా అలాగే ఉంచు. సౌండ్ చేయకుండా ఎలా ఉంటుంది? నేను ఇస్తాను, నువ్వు బైక్ కాలంతా దూరం పెట్టుంది. వెల్కమ్ టు సాయిరాం టెర్రస్ గార్డెన్. ఈరోజు ఏం వీడియో పెడదామంటే పోయింది. సరే ఉండని ఉండని. క్షీరు మాట్లాడద్దు, స్మరణ మాట్లాడద్దు, క్షీరు. అరే క్షీరు మాట్లాడకండి అంటే బియ్యంతో ఏం పని మీరు?
అయ్యా ఇంతసేపు రికార్డ్ చేయలేదా? ఇప్పుడు రికార్డ్ చేశామా? అయ్యా. సో ఫ్రెండ్స్, మేము వీడియో షూట్ చేయడానికి పడుతున్న పాటలు అన్నీ మీరు చూసారు కదా, మా బ్లూపర్స్ కానీ ఇవన్నీ మీరు చూసి ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో మీ అందరికీ చెప్పాను కదా నా కెమెరామ్యాన్ని మీకు చూపిస్తానని. మా పాప, నా పెద్ద కూతురు సాయి కుందన, సాయి కుందన తినే నా కెమెరామ్యాన్, కెమెరా ఉమెన్, ఆర్ కెమెరా గర్ల్, ఏదైనా అనుకోవచ్చు మనం. సో ఇంతకుముందు నాకు టిక్ టాక్ తీయడానికి తింగతోటే తీయించుకున్నాను టిక్ టాక్ వీడియోస్ మొత్తం. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు నాకు యూట్యూబ్ వీడియోలు కూడా షూట్ చేస్తుంది. మాట్లాడు. అందరికీ నమస్కారం, నా పేరు సాయి కుందన. మా డాడీ వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా డాడీని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ నా బంగారు, నా పెద్ద కూతురు. సో ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్లోకి మీరు వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ రామారావు.